కరోనా లాక్ డౌన్ ప్రభావం దినసరి కూలీలపై తీవ్రంగా ఉంది. పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన వారు ఇప్పుడు పని దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ కొనసాగించాలి అని ప్రభుత్వం నిర్ణయించడంతో మరో దారి లేక ఆసుపత్రులకు తిరిగి వెళ్లిపోతున్నారు. అవసరం ఉంటే తప్ప బయటికి రాకపోవడమే ఉత్తమం, మంచిది. ఎందుకంటే దాన్ని తిరగబెడితే మళ్ళీ టోటల్ లాక్ డౌన్ మళ్ళీ పోవాలి. లోపలికి రండి పిల్లలు, ఫ్రెష్ చేసుకొని రెడీ అవ్వాలిగా. రండి నాన్నలో, ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయిగా, మళ్ళీ లేట్ అవుతుంది. ఏమైంది పిల్లలు, ఎందుకు అలా దిగులుగా ఉన్నారు? సుభద్రమ్మ కొడుకు రోడ్డు మీద చాక్లెట్లు తీసుకెళ్తుంటే చూశారు. అయ్యో, పిల్లలు ఏమైనా కొనిమని అడిగారా? మొదట్లో అడిగేవాళ్ళు, అలిగేవాళ్ళు. మనం ఎలాగో కొనివ్వలేదు కదా, ఇక వాళ్ళే అర్థం చేసుకున్నారు, అడగటం మానేశారు. కానీ ఆశ మాత్రం అలాగే ఉండిపోయింది. పక్కింటి పిల్లలు తింటుంటే ఆశగా చూడడం తప్ప పసిమనసులు మన పరిస్థితిని అర్థం చేసుకున్నారు. లాక్డౌన్ అప్పటి నుంచి పిల్లలకి మంచి ఫుడ్ పెట్టలేకపోతున్నాం. మన ఇంట్లో మంచి కూర వండి కూడా చాలా రోజులైంది. మన కర్మగొద్ది ఈ లాక్డౌన్ పెద్ద శాపంగా మారింది. నేను ఆటో డ్రైవర్ని, నువ్వేమో ప్రైవేట్ స్కూల్ టీచర్. మనిద్దరికి పని లేకుండా పోయే, పైగా ఏ పని చేత కాదు. అలాగంటే ఎలా, ఇంట్లో రేషన్ సర్కిల్ కూడా నిండుకున్నాయి. కారప్పొడి వేసి పెడదా ఉన్నా కొంచెం కూడా ఇంట్లో బియ్యం లేవు. పిల్లల్ని పస్తు పెట్టక తప్పదు, ఆలోచించండి. మన గణేష్ షాప్లో ఇప్పటికే రెండుసార్లు అప్పు తీసుకొచ్చాను, అక్కడికి వెళ్ళలేక. మన సీనియర్ షాప్లో కూడా తీసుకొచ్చాను, ఇవాళ వెళ్తే ఇంక అప్పు ఇవ్వడం కూడా కష్టమే అన్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు చందన. ఒకసారి మీ ఫ్రెండ్ ప్రకాష్ని అడగచ్చు కదా. ఆత్మాభిమానం చంపుకొని స్నేహితుని ఎలా అప్పడగను? పిల్లల ఆకలి ముందు మన ఆత్మాభిమానం అంత గొప్పదేం కాదు. దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజుకు 1000 మంది వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే రాబోయే రోజుల్లో కరోనా మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని సెంట్రల్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కు చెందిన లాన్సెట్ కోవిడ్ కమిషన్ వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం పైన రాష్ట్రాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికోసం వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రైవేట్ లో ఒక్కో బెడ్ కు రోజుకి 4000 ఛార్జీలు వసూలు చేయాలి. మందులు, డాక్టర్ ఫీజులు, నర్సింగ్ సేవలు, పీపీఈ కిట్స్ అంటూ రోజుకు 10000 దాకా అయ్యే అవకాశం ఉంది. అంటే 10 రోజుల చికిత్సకు అటు ఇటుగా 50000 నుంచి 1,00,000 రూపాయలు, అంతకంటే ఎక్కువే ఖర్చు అవుతోంది. అయినా జనం మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ కే వెళ్తున్నారు. గతంతో పోలిస్తే ఈ మధ్య కరోనా బారిన పడుతున్న వారిలో ఏంటి, వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొని వస్తారు. చందన ఆరోగ్యం బాగానే ఉంది కదా? బాగుంది. మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి అన్నయ్య, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నీ హెసిటేషన్ అర్థమైంది, డబ్బులు ఉన్న కాదా? ఎంత కావాలి? 5000 రూపాయలు ఉంటే ఇవరా. ఇంట్లో సర్కులు ఏం లేవు, పిల్లల్ని ఆకలితో పడుకోబెట్టాలంటే అంటే చాలా బాధగా ఉందిరా. నా దగ్గర కూడా మా అమ్మాట ఎందుకురా, ఉండి ఇప్పుడే వస్తా. ప్రకాష్,
అన్నయ్య గారు అసలే కష్టాల్లో ఉన్నారు. ఈ టైంలో ఏమీ తాగట్టు పెట్టుకోకుండా డబ్బులు ఇవ్వడం అంటే తిరిగి ఇస్తారో ఇవ్వరు. ఏమిటో అన్నయ్య, ఈ లాక్డౌన్ చాలా కష్టంగానే ఉంది. మాదేమో ఫర్నిచర్ షాప్, అయ్యా వర్కర్స్కి శాలరీ ఇవ్వాలి, రెంట్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, కట్టలేక చచ్చిపోతున్నాం. అవును, చందన స్కూల్లో టీచర్ కదా, స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయంట? స్కూల్స్ ఎప్పుడు తెరుస్తారో తెలియదు. చందన ఆన్లైన్ క్లాసులు చెప్తుంది, ప్రస్తుతం సగం జీతమే ఇస్తున్నారు. సగం జీతంతోనే కాస్త ఇల్లు నడుస్తుంది. థ్యాంక్ యూ రా, చాలా హెల్ప్ చేసావు. ఈ మాత్రం దానికి పర్లేదురా. ఒక్క నిమిషం అన్నయ్య, పెద్దదానికి లడ్డూలు అంటే ఇష్టం కదా, తీసుకెళ్ళి ఇవ్వండి. థ్యాంక్ యూ చెల్లమ్మ, ఉంటాను తల్లి. ఉంగరం ఎక్కడెందుకుంది? సులోచన, ధనరాజు ఉంగరమా? అవునండి, ఈ ఉంగరం అన్నయ్యదే. కొంపదీసి నేను అన్న మాటలు అన్నయ్య అన్న విన్నాడంటారా? సర్కులు తెచ్చారా? సులోచన్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు, నిన్ను అడిగానని చెప్పమన్నారు. ప్రతిసారి ఏదో టీచ్ పంపుతావు కదా, ఈసారి ఏమీ తీసుకురాలేదు అన్నయ్య అని అడిగారు, కానీ నేనేం చెప్పలేకపోయాను చందన. ఈ కష్టాల్లో ఆ విషయమే గుర్తుకు రాలేదు. అసలే ఇంట్లో అన్ని నిండుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏమిచ్చి పంపగలను? అదే పంపించారమ్మా, ఇది నీకు, ఇది నీకు. ఇది నా ప్రేమకి గుర్తు, ఎప్పటికీ మీ చేతికి ఇలాగే ఉండాలి. ఇది నా భార్య నాకు ఇచ్చిన మొదటి గిఫ్ట్. దీన్ని పవిత్రంగాను ప్రేమగాను చూసుకుంటాను. ఎందుకండి అంతలా బాధపడుతున్నారు? పిల్లల కోసమేగా నువ్వు ఉంగరం ఇచ్చావు, నా మీద ప్రేమ లేక కాదు. ఎందుకు బాధపడతావు అర్థం చేసుకోగలను. ఈ కష్టాలు మనకి లాక్డౌన్ ఉన్నంత వరకే. నీ స్కూల్ టీచర్గా, నువ్వు ఆటో డ్రైవర్గా హాయిగా ఉండొచ్చు. కష్టాలు మనుషులకు కాకపోతే చెట్లకు వస్తాయా? రేపు మన పెళ్లి రోజు, నువ్వు నాకు ఇచ్చిన ఉంగరం పోగొట్టుకున్నాను. పర్వాలేదండి, ఈ లాక్డౌన్లో మనం ధైర్యంగా ఉంటే చాలు, పెళ్లి రోజులు మళ్ళీ వస్తాయి. వచ్చారంట టీ పెట్టడానికి, పాలు తీసుకురండి. అయితే నేను వెళ్ళి తీసుకొస్తాను. రారా ప్రకాష్, ఏంట్రా ఆశ్చర్యంగా, త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకొచ్చుకోండి. అయ్యో మీకేం తెలీదా, ఈరోజు మీ అమ్మ నాన్న పెళ్లి రోజు, త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకురండి, కేక్ కట్ చేద్దాం. ఓకేనా? కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. నన్ను క్షమించండి, తప్పు చేసింది నేను. ధనరాజ్ అన్నయ్య ఎంత బాధపడ్డాడో
ఆ ఉంగరం సోపలో పెట్టినప్పుడే నాకు అర్థమైంది. నేను చేసిన తప్పుకి నన్ను మనస్ఫూర్తిగా మీరు క్షమిస్తే అదే నాకు చాలు. అద్దెలు చెల్లించలేక వాయిదాలు కట్టలేక హాస్పిటల్ బిల్లులు భరించలేక అప్పు అడగలేక చేయి చాచి అడుక్కోలేక పిల్లల ఆకలి కేకలు చూడలేక ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిది ఒక్కో కాదు. లాక్డౌన్ చాలామంది బతుకుల్ని ఛిద్రం చేసింది. కష్టకాలంలో నేను సైతం అంటూ మీరు చేసే సాయం ఎన్నటికీ మరువలేనిది. మానవ సేవే మాధవ సేవ.